వైసీపీపై మరొకసారి విరుచుకుపడ్డారు జనసేన అని పవన్ కళ్యాణ్ ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతుందన్న ఆయన ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అవసరమైతే శత్రువులతో కూడా కలవాల్సి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సమయం దొరికినప్పుడల్లా వైసీపీపై ఊగిపోయే జనసేనాని మరోసారి తన మార్కు పంచులతో విమర్శలు సంధించారు టీడీపీకి కొమ్ము కాస్తున్నానంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు తాను ఎవరికీ కొమ్ము కాయనని రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కావాలని స్పష్టం చేశారు తాము వైసీపీతో కానీ టీడీపీతో కానీ కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా లేమని ప్రకటించారు ప్రజారాజ్యం ఉండి ఉంటే మూడో ప్రత్యామ్నాయంగా ఉండేదన్న పవన్ ఆనాడు కొందరు వైఎస్ఆర్ కోవర్టులుగా మారి చిరంజీవిని మోసం చేశారని మండిపడ్డారు ఇంకొకరిని చేయని ఉన్నప్పుడు తప్పవద్దు ప్రజాస్వామ్యం నేను కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టపడతాను కానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ నేను ఇష్టపడను మా తెలుగుదేశాన్ని కొమ్ముగాస్తాం అది మాట్లాడుతుంటే నాకు ఎవరితో సరదా లేదబ్బ నాకు అంటే రేపొద్దున వైసీపీ నాయకులకి నేను మీకు మద్దతు ఇస్తే అప్పుడు మీకు ఓకేనా అప్పుడు జనసేన ఓకేనా మేము విడిగా పోటీ చేస్తే మీకు ఓకేనా రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశాం కదా మేము ఈరోజు ఎవరితో కలిసి పోటీ చేస్తామని నిర్ణయం తీసుకోవాలా ఒక్కటైతే కోరుకుంటున్నా ఇంత విధ్వంస రాజకీయాలు చేస్తున్నప్పుడు రాజకీయాల్లో మన శత్రువులతో కూడా కలుస్తాం మన ప్రత్యర్థులతో కూడా కలుస్తాం అదే రాజకీయం దీన్ని చూడండి మంచి క్వాలిటీలో చెక్ నూనెని ప్రజలకు వినియోగం చేస్తున్నారు నెలకి సుమారు ఐదు లక్షలు సంపాదిస్తున్నారు మీరు తెలుసుకోవాలా ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపైన నిర్ణయం తీసుకోలేదన్న పవన్ కళ్యాణ్ ఇంత విధ్వంస రాజకీయం జరుగుతున్న సమయంలో ప్రత్యర్థులతో కూడా కలుస్తామని అదే రాజకీయమని తేల్చి చెప్పారు ఆస్తుల కోసం భయపడనని కావాలంటే ఉన్నవి కూడా తీసుకుండంటూ సవాల్ చేశారు పవన్ తాజా కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులపై సరైన నిర్ణయం తీసుకుంటామంటూ ఇటీవల వ్యాఖ్యానించారు పవన్ అయితే ఆయన టీడీపీతో జతకడతారంటూ అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి ఆయన టీడీపీతో కలిసి వెళ్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది ఈయన చూడండి మంచి క్వాలిటీలో చెక్ నూనెని ప్రజలకు వినియోగం చేస్తున్నారు నెలకి సుమారు ఐదు లక్షలు సంపాదిస్తున్నారు మీరు తెలుసుకోవాలా ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి